ఇక మరిన్ని అప్డేట్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. కేసీఆర్ కు భయం ప్రారంభమైందని, ప్రజల దృష్టి మళ్లించడానికి వరి పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 27న బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ను గడిల్ల నుండి ధర్నా చౌకు గుంజుకొచ్చామని, త్వరలోనే జైలుకు పంపేది ఖాయమన్నారు. పాలన కొనసాగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి అవినీతిమయమై అరాచకాలు కొనసాగిస్తూ వల్ల ఒక కుటుంబానికే పరిమితమై, ఒక గడిలోకి పరిమితమై తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మోడీ గారు చిన్న తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల డబుల్ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మీ అమీంపూర్ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఒక్కసారి ఆలోచించారన్న? ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ రాలే. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. నీళ్ల పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు కేంద్రానియే. గుంట నక్కలక దున్న పొత్తులక పేద మొత్తం పైసలను డైవర్ట్ చేసేలా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ముంచిపోతుంది.